ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా భూ కబ్జాదారులకు అండగా నిలుస్తుంది అనే ఒక మరొక ఆరోపణ టీడీపీ మెడను చుట్టుకుంది. ఇందుకు కారణం గీతం యూనివర్సిటీలకు సంబంధించి అక్రమాలను కూల్చివేస్తున్న తరుణంలో ఆ యూనివర్సిటీని వెనకేసుకురావడం, ఆ కబ్జాలను సమర్థించే ప్రయత్నం చేయడం. ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భూ కబ్జాదారులకు అండగా నిలుస్తుంది అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నం సమీపంలో ఉన్న రుషికొండ ఎందాడ ప్రాంతాల్లో గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో గీతం యూనివర్సిటీకి చెందిన కాంపౌండ్కి సంబంధించిన ప్రధాన ద్వారాన్ని రెవెన్యూ అధికారులు కూల్చేశారు. పోలీసుల కాపలాతో జేసీబీలను పెట్టి అర్ధరాత్రి వాటిని కూల్చడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారితో పాటు యావత్ టీడీపీ నేతలు కూడా ఆ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ వాళ్ళకి మద్దతుగా నిలిచే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ అదే బాగా హైలైట్ అయింది. అంటే వాస్తవానికి యూనివర్సిటీకి సంబంధించిన ఏ భవనం కూడా కోల్చలేదు ప్రభుత్వం. కాకపోతే యాజమాన్యం కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో భాగంగానే కాంపౌండ్లో ఉన్న ప్రధాన ద్వారాన్ని కూల్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ సంవత్సరాల తరబడి యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాలను కబ్జా చేసి తన అధీనంలో ఉంచేసుకుంది అనేది దాని ప్రస్తుత విలువ చూసుకుంటే సుమారు 800 కోట్లు. అంటే ఈ గీతం యాజమాన్యం అధీనంలో ప్రభుత్వం భూమి ఉంది కాబట్టి ఆ ఉంది అనే విషయాన్ని ఎప్పటి నుంచో అందరూ చెప్పుకుంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అప్పట్లోని ప్రభుత్వాలకు యాజమాన్యం సన్నిహితంగా ఉన్న కారణంగానే ఎవరు దాని జోలికి వెళ్ళలేదు. చివరిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ కబ్జా భూమికి సంబంధించిన నోటీసులు యాజమాన్యానికి వెళ్ళాయి. అయితే ఆ తర్వాత ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కబ్జాపై దృష్టి పెట్టింది. దీనికన్నా ముందు విశాఖ నగరంలో సీతమ్మదార ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించిన కారణంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి కాంపౌండ్ వాళ్ళను కూడా ప్రభుత్వం కూల్చేసింది. అది కూడా అందరికీ తెలుసు. ఇదే పద్ధతిలో ఇప్పుడు గీతం యూనివర్సిటీకి సంబంధించి కాంపౌండ్ వాళ్ళను కూడా కూల్చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే సబ్బం హరి గారైనా ఇటు గీతం యూనివర్సిటీ అయినా ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేసేశారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఈ కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే టీడీపీ అడ్డుకోవడం, నానా రచ్చా చేయడం, వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తుంటే భూ కబ్జాదారులను టీడీపీ భుజాన్ని వేసుకుని వెనకేసుకొస్తుందా అనే ఆరోపణ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషణ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.